నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ విష్ణు ప్రస్తుత పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శేషు గారు ఉన్నారు సో వారితో మాట్లాడి స్టాక్ మార్కెట్స్ కి సంబంధించిన అనేక రకాల విషయాలను వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం నమస్తే శేషు గారు శేషు గారు అదే విధంగా చాలా మంది ఈ స్పెక్యులేషన్ కూడా చేస్తుంటారు సో స్పెక్యులేషన్ లో లాభాలు కూడా వస్తుంటాయి బట్ కొన్నిసార్లు అనుకోని విధంగా నష్టాలు కూడా వస్తుంటాయి బట్ అటు నష్టాల వైపు వెళ్లకుండా మనం అదే లాభాల బాటలో ట్రావెల్ చేయాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సేఫ్ జోన్లో ఉండొచ్చు అంటారు అంటే లో రకరకాలు ఉంటాయండి ఫర్ ఎగ్జాంపుల్ అంటే డే ట్రేడింగ్ అంటే ఇంట్రా డే అనేది ఉంటుంది తర్వాత ఈ రోజు కొని ఒక వారం రోజుల్లో పది రోజుల్లో దాన్ని పొజిషన్ ట్రేడింగ్ అంటాము ఇంకా స్వింగ్ ట్రేడింగ్ అనేది ఉంటుంది సో ఈ విధంగా మనకు పొజిషన్ ట్రేడింగ్ అంటే ఒక త్రీ ఫోర్ మంత్స్ అనమాట స్వింగ్ ట్రేడింగ్ అంటే ఒక ఒక టూ వీక్స్ ఆర్ వన్ వీక్ నుంచి ఆ టూ వీక్స్ త్రీ వీక్స్ ఆ వేవ్లో అంటే ఆ స్టాక్ పెరుగుతుంటే మనం కొనేసి ఎగ్జిట్ కావడం దాన్ని స్వింగ్ ట్రేడింగ్ అంటాం ఇంకా డే ట్రేడింగ్ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది అయితే ఈ డే ట్రేడింగ్ అనేది మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఉండే దాంట్లో సక్సెస్ పర్సంటేజ్ అనేది చాలా చాలా తక్కువ అండి ఎందుకంటే దాన్ని దాన్ని డామినేట్ చేసేది ఏంటంటే ఎమోషన్స్ డామినేట్ చేస్తాయి ఇండియా టెక్నికల్ అని అవన్నీ ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం బట్ అవన్నీ కూడా ఏమీ అంత అంత సక్సెస్ఫుల్గా సక్సెస్ అనేది ఉండదు ఎందుకు అంటే మన ఎమోషన్స్ అని మన ఎక్కువ ఎమో ఎమోషన్స్ డామినేట్ చేస్తాయి ఇది ఇప్పుడు ఇప్పుడు మనం ప్రస్తుతం మనం బుల్ మార్కెట్లో ఉన్నాం బుల్ మార్కెట్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలి ఈ టైంలో మనం డబ్బు సంపాదించాలి అంటే ని కొని హోల్డ్ చేస్తే అది వారం కోసమో పది రోజుల కోసమో నెల రోజుల కోసమో హోల్డ్ చేస్తే అప్పుడు మనకి లాభాలు అనేది వస్తాయి అయితే ఏ విధంగా ఓకే లాభాలు వస్తాయి లాభాలను ఏ విధంగా కాపాడుకోవాలి ఆ స్పెక్యులేషన్లో మీరు అన్న మీరు అన్నట్టుగా నష్టాలు కూడా వస్తాయి ఎట్లా ఏ విధంగా కాపాడుకోవాలి అంటే ఫస్ట్ మనం మనం ఆ స్పెక్యులేషన్ చేసేటప్పుడు దానికి తగ్గట్టుగా అన్నిటికీ ప్రిపేర్ కావాలి అంటే మనం మన స్టాక్ని కొనగానే మన టార్గెట్ ఎంతో చూసుకోవాలి అక్కడ ఎగ్జిట్ కావాలి లేదా ఆ స్టాక్ రివర్స్ అవుతుంటే ఆ స్టాక్ పడుతూ ఉంటే చూస్తూ కూర్చోకూడదు అంటే రేపు అమ్ముదాం లే అని కాకుండా మనం ఇమీడియట్గా దూకేయాలి అంటే దూకడం అంటే ఆ స్టాక్ నుంచి బయటికి వెళ్ళిపోవాలి బయట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక థియేటర్ ఉంది థియేటర్లో ఒక మామూలుగా థియేటర్ మన సినిమా మూవీ చూడడానికి అందరూ టికెట్ తీసుకొని టికెట్ తీసుకొని వెళ్ళి మూవీ చూడడానికి అంత హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది అదే థియేటర్ లో సడన్ గా మనకి ఫైర్ యాక్సిడెంట్ అని వచ్చింది అనుకోండి అని ఒక ఏదో మనకి అయింది ఇన్సిడెంట్ అయింది వచ్చినప్పుడు ఏం చేస్తారు అందరు బయటకెళ్ళని ప్రయత్నం చేస్తారు కాకపోతే ఎవరు ముందుకెళ్తారు వాళ్ళు సేఫ్ ఉంటారు జోన్ లో లాస్ట్ లో ఉంటే వాళ్ళు ప్రమాదాలు సేమ్ స్టాక్ మార్కెట్ లో కూడా ఎవరు ముందు ఇటువంటి స్పెక్యులేషన్ చేసే వాళ్ళు ఎందుకు చెప్తున్నా అంటే స్పెక్యులేషన్ చేసే వాళ్ళు ఎవరు ముందు స్టాక్ నుంచి ఎగ్జిట్ అవుతారో ఆ స్టాక్ ప్రాఫిట్ లో ఎగ్జిట్ అవుతారో వాళ్ళు సేఫ్గా ఉంటారు ఇంకా దాన్ని చేంజ్ చేసి దాని ఇంకా పెరుగుతుంది ఇంకా పెరుగుతుంది అని చెప్పేసి ఇంకా దాన్ని కొని కరెక్ట్ గా ఎగ్జిట్ కాలేరు వాళ్ళు నష్టపోవడానికి అవకాశాలు ఉంటుంది కాబట్టి ఎంటర్ అండ్ ఎగ్జిట్ అనేది రెండు కూడా ఈ స్పెక్యులేషన్ లో చాలా ఇంపార్టెంట్ అది పర్ఫెక్ట్ గా చేయగలిగితేనే సక్సెస్ ఉంటుంది ఒకవేళ అది పర్ఫెక్ట్గా చేయలేకపోతే మాత్రం డెఫినెట్గా వాళ్ళు నష్టపోవడానికి అవకాశం ఉంటుంది సార్ విధంగా ఈ స్టాక్స్కి సంబంధించిన రకరకాల కాల్స్ వస్తుంటాయి ఈ స్టాక్స్ కొనుక్కోండి ఈ స్టాక్స్ ఇంత కొనుక్కుంటే ఇంత పెరుగుతుందని రకరకాల ఈ కాల్స్ వస్తూ ఉంటాయి కదా సో రకరకాల టిప్స్ కూడా చెప్తుంటారు సో ఇటువంటి కాల్స్ వచ్చినప్పుడు మనం ఎటువంటి అప్రమత్తంగా వ్యవహరించాలంటారు ఫస్ట్ ఇట్లా కాల్స్ దాంట్లో రెండు రకాలు ఉంటాయండి ఒకటి ఏంటంటే మన కి సెల్ ఫోన్ కి ఆ లు వస్తాయి అనమాట అంటే ఒక స్టాక్ ను కొనండి ఇది యాభై రూపాయల నుండి వంద రూపాయలు అవుతుంది అది టూ మంత్స్ లో అని అని ఈ విధంగా వస్తుంటాయి సో ఫస్ట్ వాళ్ళు మీకు ఆ మెసేజ్ ఎందుకు పంపిస్తారండి ఫస్ట్ ఒకటి మంచిగా అర్థం చేసుకోండి ఆ స్టాక్ మీకు ఇది పెరుగుతుందని మీకు మెసేజ్ ఎందుకు పంపిస్తారు మీరు ఎవరో తెలియదు ఎందుకు పంపిస్తారు ఫస్ట్ అక్కడే మనం ఐడెంటిఫై చేయాలి ఇది ఇటువంటివన్నీ కూడా నమ్మకూడదండి అసలు ఆ కంపెనీ గురించి కానీ ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ స్టాక్ గురించి కానీ మీకు ఆ బిజినెస్ గురించి కానీ ఏం తెలియనప్పుడు అటువంటి దాన్ని జోలికి వెళ్ళకూడదు అటువంటి ఫోన్కి సెల్ ఫోన్కి వచ్చే మెసేజ్లు ఏవి ఎవరు కూడా నమ్మకూడదు అదొకటి తర్వాత ఇంకోటి ఏంటంటే చాలామంది ఏంటంటే కాల్స్ మేము మేము ట్రేడింగ్ కాల్స్ ఇస్తాము అంటే మీకు ఒక పొజిషన్ పరంగా ఇంటర్డేలో మేము కాల్స్ ఇస్తాము మాకు నెలకి పదివేలు చే కట్టండి లేకపోతే ఇరవై వేలు కట్టండి అని అని చెప్తూ ఉంటారు సో వాటిలో ఏమవుతుందంటే వాళ్ళు మీకు కావాలంటే మీరు ఈరోజు మీకు ఒకటి ఇస్తాము ఫ్రీగా ఇస్తామని చెప్పి ఇస్తారు అందులో సక్సెస్ కావచ్చు వాళ్ళు ఏం అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఒకే స్టాక్ని ఒక ఐదు వందల మందికి బై ఇస్తారు ఒక ఐదు వందల మంది సెల్ ఇస్తారు అందులో ఐదు వందల మంది ఏదో సక్సెస్ అవుతుంది కదా వాళ్ళందరూ సక్సెస్ అయి సక్సెస్ అయిన వాళ్ళందరూ ఏమనుకుంటాను హో ఇది కరెక్ట్ ఉంది ఎప్పుడు ఇట్లా ఉంటుందని చెప్పేసి వాళ్ళకి పదివేలు ఇరవై వేలు కట్టేసి లక్షలు నష్టపోతారు అన్నమాట సో అటువంటి కాల్స్ కూడా వెళ్ళొద్దు మీరు ఓన్గా మీరు క్షుణ్ణంగా మీరు తెలుసుకుంటేనే డే ట్రేడింగ్ చేయండి లేకపోతే డే ట్రేడింగ్ చేయకండి ఇప్పుడు బుల్ ఇది మనం ఇప్పుడు ఈ టైంలో మనం స్టాక్ మార్కెట్లో సంపాదించాలంటే కొని హోల్డ్ చేసేయాలి హోల్డ్ చేయాలి స్టాప్ లాస్ పెట్టుకొని ఆ విధంగా చేయాలి అంతేగాని ఇటువంటి కాల్స్ ఇస్తామని రోజు ప్రాఫిట్స్ చూపిస్తుంటారండి అవన్నీ అవన్నీ కూడా ఫేక్ అండి ప్రాఫిట్స్ చూపించడము ఆ తర్వాత మనకి ఆ స్క్రీన్ షాట్స్ చూపిస్తుంటారు ఫోన్స్లో స్క్రీన్ షాట్ చూస్తుంటారు నాకు కోట్లు వచ్చాయి లక్షలు వచ్చాయి ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా ఎవరు కూడా నమ్మకండి ఇవన్నీ కూడా ఏంటంటే ఆ బిజినెస్ వాళ్ళు ఆ విధంగా మిమ్మల్ని ఉపయోగించుకుని వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు తప్ప మీరు నిజంగా అందులో ఒక రోజు రావచ్చు మీరు వాళ్ళు చెప్పిన కాల్ సక్సెస్ కావచ్చు అది కాదు మనకి స్టడీగా ఇన్కమ్ అనేది ఉండాలి స్టడీ కన్ కాన్స్టెంట్ గా మనకి లాభాలు రావాలి అది ఇంపార్టెంట్ అంతే కానీ పది మనం పది ట్రేడ్లు చేస్తే ఏదో ఒక ట్రేడ్ సక్సెస్ అవడం అట్లా కాదు పది ట్రేడ్లు చేస్తే సిక్స్ టు సెవెన్ ట్రేడ్ సక్సెస్ కావాలి ఆ విధంగా మీరు ఓన్గా మీరు ట్రేడింగ్ మీరు డెవలప్ చేసుకోవాలి లేదంటే మాత్రం ఇటువంటి కావాల్సిన ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు నమ్మకండి కానీ నమ్మారు అంటే మీరు భారీగా నష్టపోవడం తప్ప లాభాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయండి సో ఈ స్టాక్ మార్కెట్ కి సంబంధించిన వచ్చే ఫేక్ కాల్స్ జోలికి వెళ్లకుండా ఉంటే సేఫ్ జోన్ లో ఉన్నట్టు సో అనవసరంగా వాళ్ళ మాటల విని మనం కానీ ఏదైనా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం ఇట్లాంటి పనులు చేస్తే మాత్రం ఇబ్బందులు పడ్డట్టే ఖచ్చితంగా అండి ఖచ్చితంగా ఇబ్బంది పడ్డట్టే ప్లస్ ఇంకా ఈ పెన్ని స్టాక్స్ అంటాం అంటే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు స్టాక్స్ ఉంటాయి వాటికి ఏంటంటే వాటికి మార్కెట్ క్యాప్ ఎంత ఉంటుంది ఇరవై కోట్ల యాభై కోట్ల అరవై కోట్ల ఉంటుందండి మార్కెట్ క్యాప్ అసలు అంటే ఆ కంపెనీనే ఉండదు ఇంకా చెప్పాలంటే ఆ కంపెనీనే ఉండదు ఆ బిజినెస్ ఏ ఉండదు అసలు సో ఈ ఈ కంపెనీస్ అన్నిటి కూడా అటువంటి చిన్న కంపెనీస్ ని ఆపరేట్ చేయడం చాలా ఈజీ అండి అంటే చిన్న అమౌంట్స్ అంటే ఒక్కొక్క ఒక్కొక్కరు చేత ఒక పదివేలు అంటే పదివేల షేర్లో అంటే పర్సంటేజ్ పరంగా అంటే వన్ ల్యాక్ టూ ల్యాక్స్ అట్లా ఇరవై చేపిస్తే ఇస్తే కూడా ఆ స్టాక్స్ పెరిగిపోతాయి అన్నమాట సో ఏం చేస్తారంటే ఆ ఈ ఆపరేటెడ్ స్టాక్స్ ఏం చేస్తారంటే ఈ విధంగా రీటైల్ ఇన్వెస్టర్స్ ని ఆ న్యూస్ క్రియేట్ చేసి ఆ స్టాక్ లో కనిపిస్తారు తద్వారా రీటైల్ ఇన్వెస్టర్ కొంటుంటారు ఎవరైతే ఆపరేటర్ ఉంటారో వాళ్ళు ఎగ్జిట్ అవుతారు చివరికి రీటైల్ ఇన్వెస్టర్స్ మిగిలిపోతారు తర్వాత రేపు పొద్దున అమ్ముకోవాలంటే అమ్ముకోలేరు అది కిందకి ఓపెనింగ్ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ సీలింగ్ అమ్ముకునే అవకాశాలు ఉండదు అనమాట కాబట్టి ఏంటంటే ఈ కాల్స్ ని ఈ మనకి కాల్స్ ఇస్తామని సెల్ ఫోన్ కి మెసేజ్ మరి ముఖ్యంగా అండి సెల్ ఫోన్ కి మెసేజ్లు రావడం తర్వాత రోజు ప్రాఫిట్స్ చూపించేవాళ్ళు ఇటువంటి వాటిని నమ్మొద్దని చెప్తానండి ఓకే